రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించి రెండు సంవత్సరాలు దాటిపోయింది అయినప్పటికీ ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించట్లేదు అమరావతి ప్రాంతం నుంచి సచివాలయాన్ని తరలించడాన్ని నిరసిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమాలు తెలుగుదేశం పార్టీ ఆందోళనలు మూడు రాజధానుల ఏర్పాటుకు కొంత అడ్డంకిని కల్పించాయి కరోనా వైరస్ వ్యాప్తి చెందడం కూడా మూడు రాజధానుల ఏర్పాటుకు కొంత ఆటంకాన్ని కలిగించింది మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను ఈ ఏడాది పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రకటనలో భాగంగా రాయలసీమ ప్రాంతంలోని కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలనేది జగన్ సర్కార్ కాన్సెప్ట్ ఇప్పుడున్న అమరావతిని చట్టసభల రాజధానిగా కొనసాగిస్తూ సాగర నగరం విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది ప్రయత్నాల్లో భాగంగానే జ్యుడిషియల్ అధికారాలు కలిగి ఉన్న మానవ హక్కుల కమిషన్ను న్యాయ రాజధాని కర్నూలుకు తరలించింది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది అటు పరిపాలనా రాజధాని ఇటు న్యాయ రాజధానిలో ఒకేసారి కార్యకలాపాలను సాగించాలనే ఉద్దేశం ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది ఒకేసారి మూడు రాజధానుల్లో పరిపాలన సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు అమరావతి ప్రాంతంలోని సచివాలయాన్ని విశాఖపట్నానికి ఏపీ హైకోర్టును కర్నూలుకు ఒకేసారి తరలించేలా మాస్టర్ ప్లాన్ను జగన్ సర్కార్ రూపొందించిందని దానికి అనుగుణంగా చర్యలు చేపట్టిందని సమాచారం ఒకేసారి తరలింపు ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తుందనే వాదన ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే విశాఖపట్నాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తించడం మరో ఎత్తు ఏపీ రాజధానిగా వైజాగ్ను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అనెక్జర్ను విడుదల చేసింది కిందటి నెల ఇరవై ఆరవ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేరళలోని కన్నూర్ లోక్సభ సభ్యుడు కంబకూడి సుధాకరన్ అస్సాంలోని నోగావ్ సభ్యుడు ప్రద్యుత్ బోర్డులాయ్ అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం సందర్భంగా ఏపీ రాజధాని వైజాగ్ అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది రాష్ట్రాల వారీగా పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదలకు సంబంధించిన ప్రశ్న అది ఈ సందర్భంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఆ ఇతర సభ్యులకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది దీనికోసం జారీ చేసిన అనెక్జర్లో ఏపీ రాజధాని అనే కాలంలో వైజాగ్ అనే పేరును పొందుపరిచింది ఈ అనెక్జర్ను మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు దీనితో ఇది పెద్దగా ప్రచారంలోకి రాలేదు మీడియా దృష్టిని కూడా ఆకర్షించలేదు ఈ అనెక్జర్ను తెలుగుదేశం పార్టీ వెలుగులోకి తీసుకుని రావడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసన కార్యక్రమాలు ప్రదర్శనలు ఆందోళనలను నిర్వహించింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విడుదల చేసిన ఈ అనేగ్జర్ను ప్రచారంలోకి తీసుకొచ్చింది మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో మాత్రమే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించిందంటూ ఈ అనెక్జర్ను మీడియాకు విడుదల చేసింది దేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు వాటి రాజధానులు అక్కడ విక్రయమవుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను ఇందులో పొందుపరిచింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పేర్లు పక్కన వాటి రాజధానులను మెన్షన్ చేసింది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనే చోట వైజాగ్ అనే పేరును ప్రచురించింది దీనితో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా గుర్తించిందంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు